వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు నేను వృషభ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయన్నది వివరిస్తున్నాను. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6గా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు ఉగాది నుంచి నవంబర్ 4వ తేదీ వరకు వృషిక రాశిలో సప్తమ స్థానంలో ఉండడం, తర్వాత మార్చి 24వ తేదీ 2020 సంవత్సరాంతం వరకు కూడా ధను రాశిలో అష్టమ స్థానంలో ఉండడం, శని ఉగాది నుంచి జనవరి 23వ తేదీ 2020 వరకు ధను రాశిలో అష్టమ స్థానంలో ఉండడం, తిరిగి మళ్ళీ జనవరి 24వ తేదీ 2020 నుండి సంవత్సరాంతం వరకు కూడా మకర రాశిలో నవమ స్థానంలో ఉండడం, రాహు ఉగాది నుంచి మార్చి 24వ తేదీ 2020 సంవత్సరాంతం వరకు మిథున రాశిలో 2వ స్థానంలో ఉండడం, కేతు ఉగాది నుంచి మార్చి 24వ తేదీ 2020 సంవత్సరాంతం వరకు కూడా ధను రాశిలో అష్టమ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. ఇంకా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే ఎక్కువగా వీళ్ళకి ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. వీళ్ళు అనుకున్న పనులు అన్నీ కూడా అంటే ఏ పని అనుకున్నా ప్రతి పనిలో కూడా వీళ్ళు విజయం అనేది సాధిస్తారు. అంటే ఎక్కువగా సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు అన్నీ కూడా చాలా త్వరగా నెరవేరుతాయని చెప్పచ్చు. ఇంకా ఆర్థిక బలం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు చాలా మంచి రిజల్ట్సే ఈ సంవత్సరం పొందుతారని చెప్పచ్చు. అయితే వీరికి అష్టమ సంచారంలో శని ఉండడం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఈ గురుబలం ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా తప్పకుండా నెరవేరుతాయని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే ఎక్కువగా వీళ్ళు తీర్థయాత్రలు అనేవి ఎక్కువగా చేస్తారని చెప్పచ్చు. ఇంకా ఇంట్లో శుభకార్యాలు కూడా చేసేటట్టుగా ఈ సంవత్సరం వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇంకా బ్యాంక్లో వీళ్ళు లోన్లు తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళకి అధిక పెట్టుబడులు పెట్టి దాంట్లో కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇంకా వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకి ప్రమోషన్ మీద స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా జాబ్ హోల్డర్స్కి గవర్నమెంట్ జాబ్ లభిస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఫస్ట్ క్లాస్లో రిజల్ట్స్ అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం కళ్యాణ యోగం అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా నూతన దంపతులకి సంతాన యోగం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే గృహ యోగం కూడా వీళ్ళకి కనిపిస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకి ఆ పంట ధనాదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరము. ఇంకా బిజినెస్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి ఆరు మాసాలు కొద్దిగా యావరేజ్గా సాగినా సరే, తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంటే మిగతా 6 నెలలు మటుకు మంచి డెవలప్మెంట్ అనేది దాంట్లో సాధిస్తారని కూడా చెప్పచ్చు. ఇంకా వీళ్ళు ఎక్కువగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పర్వాలేదు, బాగానే ఉందన్నట్టుగా చెప్పచ్చు. ఇంకా వృషభ రాశి వారికి మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల కనుక చూసుకుంటే వీళ్ళకి పై ఆఫీసెస్ వలన కొద్దిగా బాధలు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణాల వల్ల ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. శత్రువుల వలన బాధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో మనస్పర్ధలు రావడము, అలాగే వీళ్ళకి ధైర్యం అనేది కోల్పోవడం అనేది ఎక్కువగా జరుగుతుంటుందని చెప్పచ్చు. ఇంకా వృత్తిపరంగా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏప్రిల్ నెలలో. ముఖ్యంగా కనుక చూసుకుంటే దుబారా ఖర్చు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారని కూడా చెప్పచ్చు. మే నెలలో కనుక చూసుకుంటే వీళ్ళకి స్థానచలనం అనేది కంపల్సరీ. ముఖ్యంగా గవర్నమెంట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలనం కంపల్సరీ అని చెప్పచ్చు వృషభ రాశి వారికి, ముఖ్యంగా మే నెలలో. ఇంకా నూతన వస్త్ర ఆభరణాలు అనేవి కూడా వీళ్ళు పొందుతారని చెప్పచ్చు. ఇంకా స్టూడెంట్స్ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా వీళ్ళకి లభిస్తుంది. అలాగే మనోధైర్యంతో మీరు ఈ మే నెల అంతా కూడా మనోధైర్యంతో చాలా చక్కగా ముందుకు సాగుతారని కూడా చెప్పచ్చు. జూన్ నెలలో కనుక చూసుకుంటే వృషభ రాశి వారికి విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. అంటే వాళ్ళ ప్రతిభకు తగిన ర్యాంక్ అనేది వీళ్ళు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారు. ఆకస్మిక ధనలాభ యోగం కూడా జూన్లో కనిపిస్తుంది. ఇంకా జూలైలో కనుక చూసుకుంటే వీళ్ళు అంటే ఎక్కువగా కోపాన్ని తగ్గించుకోవడం అనేది ఈ నెలలో మంచిదని చెప్పచ్చు. కొత్త పనులు ఏమైనా ప్రారంభించాలి అనుకుంటే పోస్ట్పోన్ చేయడమే మంచిది. వీళ్ళకి టైంకి భోజనం తినకపోవడం వల్ల కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా ఆగస్టు నెలలో కనుక చూసుకుంటే కుటుంబ పరిస్థితులు అంతా సంతృప్తికరంగా ఉండవనే చెప్పచ్చు. అయితే వీళ్ళు అనవసర భయాందోళనలకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేస్తారు.
ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఆగస్ట్ నెలలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అవుట్ ఆఫ్ కంట్రీకి ఎవరైతే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా సులభంగా నెరవేరుతాయని చెప్పచ్చు. సెప్టెంబర్ నెల కనుక చూసుకుంటే చిన్న చిన్న విషయాలకే వీరికి టెన్షన్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా జాబ్ పరంగా కొద్దిగా మీరు కేర్ తీసుకుంటే మంచిది, అంటే చేసే ఉద్యోగంలో జాగ్రత్తగా ఉంటే మంచిది, అన్ని విధాలా మీరు సహనంగా ఉంటేనే మంచిదని చెప్పచ్చు. కొన్ని మీ ఆవేశం వల్ల కొన్ని పనులన్నీ చెడిపోతాయి. ఇంకా తరచూ ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంకా అక్టోబర్ నెలలో కనుక చూసుకుంటే వృషభ రాశి వారికి ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా విదేశీ అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పకుండా ప్రయత్నాలు అన్నీ కూడా సులభంగా అవుతాయని చెప్పచ్చు. ఇంకా ఇంట్లో ఉన్న గొడవలకి మీరు కాస్త దూరంగా ఉంటేనే మంచిది. ఇందాక చెప్పినట్టు మీరు సహనం పాటిస్తేనే అన్ని విధాలా మంచిది. అయితే హెల్త్ కేర్ కూడా మీరు కొద్దిగా హెల్త్ పరంగా కొద్దిగా కేర్ తీసుకోవడం కూడా మంచిది. ఇంకా నవంబర్ నెలలో కనుక చూసుకుంటే మీకు వచ్చే ప్రమోషన్ కూడా మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతుంటుంది. బంధుమిత్రుల వలన కొన్ని సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా విశేషంగా మీకు ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవడం అనేది ఎక్కువగా చూస్తుంటాము. ఎక్కువగా హెడేక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా స్థానచలనం కూడా నవంబర్ నెలలో కనిపిస్తుంది. ఇంకా కోర్టు వ్యవహారాలు కూడా మీకు మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతూ ఉండడం అనేది కనిపిస్తుంది. ఇంకా డిసెంబర్ నెలలో చూసినట్లయితే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా మీకు చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. పై ఆఫీసర్స్ వలన మీకు చాలా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా హెడేక్స్, కంటికి సంబంధించిన బాధలు, ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా డిసెంబర్ నెలలో కనిపిస్తుంది. అయితే బంధుమిత్రుల సహకారం అనేది మీకు లభిస్తుంది. శుభకార్యాల్లో మీరు పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా జాబ్ పరంగా, బిజినెస్ పరంగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా డిసెంబర్ నెలలో మనం చూడొచ్చు. ఇంకా జనవరి నెలలో కనుక చూసుకుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఆశించిన ఫలితాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో వాతావరణం కూడా చాలా అనుకూలిస్తుంది, సంతోషకరంగా ఉంటుంది. ఇంట్లో ఒక శుభకార్యం అనేది జరిగేటట్టుగా జనవరి నెలలో కనిపిస్తూ ఉంది. ఇంకా ఎక్కువగా విందు వినోదాలు ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది. దానివల్ల ధనం కూడా మీరు మనీ ఎక్కువగా ఖర్చు చేస్తారని కూడా చెప్పచ్చు. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఇంకా ఎక్కువగా బంధుమిత్రులతో జనవరి నెల అంతా కూడా మీరు స్పెండ్ చేస్తారని కూడా చెప్పచ్చు. ఇంకా ఫిబ్రవరి చూసినట్లయితే మీకు కొద్దిగా మానసికంగా చూసినట్లయితే నార్మల్గానే ఉంటుంది. మీ అంటే మానసికంగా మామూలుగానే ఉంటారు మీరు. అయితే సమాజంలో మీకు ఎటువంటి అంటే సమాజంలో మటుకు మీకు మంచి గుర్తింపు, ఎటువంటి లోటు అనేది ఉండదని చెప్పచ్చు. మీ గుర్తింపుకి ఎటువంటి లోటు కూడా ఉండదు. ఇంకా జాబ్ పరంగా, బిజినెస్ పరంగా చాలా అనుకూలమైన కాలంగా ఇది చెప్పచ్చు ఫిబ్రవరి. ఇంకా మీకు ఒక గుర్తింపు అనేది ఫిబ్రవరిలో లభిస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా మార్చ్ నెలలో కనుక చూసుకుంటే సకల ఐశ్వర్యములు పొందుతారు. ఈ మార్చ్ నెలలో మీకు ఇంట్లో కూడా కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మార్చి నెలాఖరులో కనుక చూసినట్లయితే శుభవార్తలు అనేది వినడం అనేది జరుగుతుందని మనం చెప్పచ్చు. తెలుసుకున్నాం కదా శ్రీ వికారి నామ సంవత్సర వృషభ రాశి యొక్క రాశి ఫలం.